శిష్ట కర్ణలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శిష్ట కర్ణ కులస్థులు ధన్యవాదాలు తెలియజేశారు. విజయనగరం జిల్లా గర్వీడి శిష్ట కర్ణ కళ్యాణ మండపంలో శిష్ట కర్ణ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి శంకర్రావు రాష్ట్ర శిష్ట కర్ణ కార్యవర్గ సభ్యుడు మాట్లాడుతూ, ఆనాడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్ట కర్ణాలను 2009లో బీసీలో చేర్చి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన మా కులానికి చేయూతన కల్పించినందుకు శిష్ట కర్ణ బంధువులందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శిష్ట కర్ణ కార్పొరేషన్ ఏర్పాటు కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్ ఆనంద్ పట్నాయక్, జిల్లా శిష్ట కర్ణ సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ, శిష్ట కర్ణ కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌరీశ్వరరావు, జిల్లా సిహెచ్ త్రినాథ్ ప్రసాద్, గర్వీడి శిష్ట కర్ణ సంఘ అధ్యక్షుడు వడ్రంగి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శిష్టికేల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జిల్లాలో ఉన్న మా బంధువులు, తదితర నాయకులు, అలాగే శిష్టికేల సంఘం వివిధ నాయకులు అందరూ కూడా బంధువులు అందరూ కూడా శిష్టికేల సంఘం ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అలాంటి మనకి బీసీ డీకి ఏర్పాటు చేసినందుకు గౌరవ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో సహాయ సహకారాలు అందించి మన యొక్క జాతి 2009లో బీసీడీకి గుర్తించి మన వెనుకబడి జాబితాలో చేర్చినందుకు కూడా అతనికి ఎంతో ధన్యవాదాలు. అలాగే అతని తండ్రి తాలూకా తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ యొక్క పాదయాత్రలోని అలాగే మన యొక్క నాయకులు కలిసి ఈరోజు వినతి పత్రాలు సమర్పించగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ యొక్క శిష్టికర సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. వాళ్ళ హామీ ప్రకారం మనకి శిష్టికర సంఘం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి నమస్తే మాజీలండి. ఈ ఉత్తరాంధ్రలో ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్న కులస్థుల్లో శిష్టికర్ణాలు ఒక కులం ఉంది. ఈ శిష్టికర్ణాలు ఎన్నో విధాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈ రోజు కూడా ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నాము. అయితే గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మా యొక్క కష్టాలని బాధల్ని గమనించి ఈ రోజు కూడా మా కులస్థులు చాలా మంది తాటాకులు ఇళ్లలో నివసిస్తూ ఉన్నారండి. మా మండలంలో కొండదాడి గ్రామంలో ఈ రోజుకి అదే పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ సమీక్షించి ఆ మహానుభావుడు మాకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి శిష్టికర్ణ కులస్థులందరికీ చేయూతనివ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా యొక్క స్థితిగతులు గమనించి ఆ రోజు బీసీడీ ఇచ్చి ఒక వరంగా మాకు ప్రసాదించారు. అదే తనయుడు, అతను యొక్క తనయుడు నేటి ముఖ్యమంత్రి అదే బాటలో మా యొక్క కులస్థులను గమనించి మా కులస్థులకు ఒక రకమైన చేయూతనివ్వాలని